మీ శరీరం నిద్రించాలి, మీ మనసు నిద్రించాలి, తక్కినవన్నీ నిద్రించాలి, కానీ మీరు మేల్కొని ఉండాలి. ప్రతిరోజు మీకు ఉచితంగా ఆత్మజ్ఞానం దొరుకుతుంది మీరు నిద్రపోయినప్పుడు. కానీ సమస్య ఏంటంటే, మీరు ఆ ఎరుకతో లేరు. మీ మరణాన్ని మీరు జయించవచ్చు. ఒకవేళ మీరు నిద్రలోకి జారుకునే సమయంలో మీరు మెలకువతో ఉన్నట్లయితే ఇది సాధ్యం. మనం శివుడిగా సంబోధిస్తున్న దానికి ఎన్నో పార్శ్వాలున్నాయి. అనంతమైన శూన్యాన్ని శివుడు అంటాము, యోగులలో అతి శ్రేష్ఠుణ్ణి శివుడు అంటాము, ఆయన నాట్యాన్ని శివుడు అంటాము, ఆయన సంగీతాన్ని శివుడు అంటాము, ఆయన నిశ్చలతత్వాన్ని శివుడు అంటాము. అన్నిటికీ మించి ఈయన ఒక యోగి అన్నది మనకి అతి ప్రాముఖ్యమైనది. ఎందుకంటే ఆయన మనకున్న అవకాశాల ద్వారాన్ని తెరవగలరు. ప్రతి మానవుడి కోసం ఇది. ప్రపంచం దృష్టిలో ఎవరో ఏదో గొప్ప కావచ్చు, కానీ ప్రపంచానికి సంబంధించినంత వరకు ఐక్యం అవ్వడం ఎలాగో తెలియడం అది ఎంతో ముఖ్యమైనది. అందుకే ఆయనకున్న ఎన్నో పార్శ్వాలలో ఆయన యోగి అన్నది మనకు ముఖ్యమైనది. యోగిగా ఉండడం అంటే దానికి ఎన్నో అంశాలున్నాయి. అందులో ఒక అంశం ఏమిటంటే, ఒక యోగి మెలకువగా ఉన్నప్పుడు కూడా నిద్రలో ఉంటారు, అలాగే ఆయన నిద్రలో కూడా మేల్కొని ఉంటారు. అంటే ఇలా పూర్తిగా మేల్కొని ఉన్నప్పుడు మీరు శరీర ప్రమాణాలను పరీక్షిస్తే అవి నిద్రలో ఉన్నప్పుడు ఎలా ఉంటాయో అలా ఉండాలి. నిద్రపోతున్నప్పుడు అన్నీ విశ్రాంతిగా ఉండాలి, కానీ మీరు మేల్కొని ఉండాలి. మీ శరీరం నిద్రించాలి, మీ మనసు నిద్రించాలి, తక్కినవన్నీ నిద్రించాలి, but you must be awake. కానీ మీరు మేల్కొని ఉండాలి. మీరు గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఈ సృష్టితో అనుసంధానమై ఈ సృష్టితో మమేకమై ఉంటారు, అవునా? ప్రకృతి మీకిది ప్రసాదించింది. మీరిది మర్చిపోయినప్పటికీ ప్రతిరోజు మీరు నిద్రపోయేటప్పుడు ఇది మిమ్మల్ని సృష్టితో మమేకం చేస్తుంది. అదే ఐక్య స్థితిలో మీరు మేల్కొని ఉండగలిగితే మీకది సిద్ధించినట్టే, అవునా? ప్రతిరోజు మీకు ఉచితంగా ఆత్మజ్ఞానం దొరుకుతుంది మీరు నిద్రపోయినప్పుడు. కానీ సమస్య ఏంటంటే, మీరు ఆ ఎరుకతో లేరు. అందుకని చేయవలసిన సాధన ఏంటంటే, మీరు మెలకువ నుండి నిద్రలోకి జారుకునేటప్పుడు మీలో కొంత భాగం నిద్రలోకి వెళ్ళి మీలోని కొంత భాగం ఇంకా మేల్కొని ఉంటే మీకది సిద్ధించినట్లే. లేదా మీరు మేల్కొని ఉన్నా గాని మీలో ఒక భాగం ఇంకా నిద్రలోనే ఉంటే అప్పుడు కూడా మీకది సిద్ధించినట్టే. మీరు మెలకువతో ఉండి అదే సమయంలో గాఢ నిద్రలో ఉన్నట్లయితే, అంటే ఏకకాలంలో మేల్కొని ఇంకా నిద్రలోనూ ఉండడం, దీనినే మనం తూర్యం అంటాం. మీరు ఎప్పుడూ ఈ స్థితిలో ఉంటే మిమ్మల్ని మృత్యుంజయుడు అంటాం. అంటే అర్థం, మీకు మరణం లేదన్నమాట. ఎందుకంటే మీరు నిద్రలో మేల్కొని ఉన్నట్లయితే మీరు మీ దేహాన్ని విడిచిపెట్టే సమయంలో కూడా మేల్కొనే ఉంటారు. ఇక అలాంటి వారికి మరణం అన్న ప్రశ్నే లేదు. ఎందుకంటే జీవన్మరణాలు రెండూ ఏకకాలంలోనే సాగుతున్నాయి. అజ్ఞానంలో ఉన్నవారే నేను ఇప్పుడు జీవిస్తున్నాను, ఏదో ఒక రోజున మరణిస్తాను అనుకుంటారు. లేదు, రెండూ ఏకకాలంలోనే జరుగుతున్నాయి. నిజానికి అసలు రెండూ వేరువేరు విషయాలు కాదు. మనం అర్థం చేసుకోవడానికే వాటిని విడదీయాలి. లేకపోతే ఉన్నది జీవం, జీవం అంతే. ఒక పార్శ్వంలోని జీవం మరో పార్శ్వంలోని జీవం. అందుకే ఈ మార్పు, అంటే ఒక పార్శ్వంలోని జీవం నుండి మరొక పార్శ్వంలోకి వెళ్లడం ఎంతో సులువైన ద్వారం గుండా సాధ్యమవుతుంది. ప్రతిరోజు మీకు ఈ అవకాశం ఉంటుంది. అంటే మేల్కొని ఉండడానికి నిద్రకు మధ్య ఉన్న తేడా, జీవితానికి మరణానికి ఉన్న తేడా దాదాపు ఒకటే. మీకు ఈ ద్వారం గుండా ఎలా వెళ్లాలో తెలిస్తే, మీరు ఆ చివరి క్షణం వరకు ఎరుకుతో ఉంటే మీకు మీరు ఖచ్చితంగా నిద్రలోకి ఎప్పుడు జారుకున్నారో తెలుసా?
మీకు దాదాపు లేచి ఉన్నట్లే ఉంటుంది కానీ నిద్రలోకి జారిపోతారు. మీరలా ఎప్పుడు పడుకున్నారో మీకు తెలీదు. ఒకవేళ మీరు ఆ క్షణం వరకు ఎరుకుతో ఉండగలిగితే మరణ క్షణాల్లో ఎరుకుతో ఉన్నట్లే మీ మరణాన్ని మీరు జయించొచ్చు. ఒకవేళ మీరు నిద్రలోకి జారుకునే సమయంలో మీరు మెలుకుతో ఉన్నట్లయితే ఇది సాధ్యపడుతుంది. చూడండి, ఇది ఒక అవకాశం. మరణానికి చక్కగా సంసిద్ధం అవ్వడం ఎలా అంటే ఈ ప్రయత్నం చేయండి. మీరు నిద్రపోయేటప్పుడు ఎరుకుతో పడుకునే ప్రయత్నం చేయండి. మీరు నిద్రలోకి జారుకోవడం కాకుండా మీరు మెలుకువ నుండి నిద్రకు ఎరుకుతో మారితే మరణం అన్నది మీకు ఒక ఆటలా ఉంటుంది. అందుకే నిద్రలోకి వెళ్లే క్షణం ఒక అద్భుతమైన అవకాశం. మీరు ఒక విధంగా నిద్రిస్తే రేపు ఉదయం మీరు లేచినప్పుడు మీరు ఖచ్చితంగా ఒక మెట్టు ఉన్నత శ్రేణిలో ఉంటారు. ఇది సాధన చేయడానికి ప్రతిరోజూ మీకు అవకాశం ఉంటుంది. మరణం, మీరు ఆ క్షణాన్ని ఇలా నిర్వహించగలిగితే, అంటే ఇది ఇప్పుడు మీరు స్పృహతోనే చేస్తున్నారు కదా, అలాగే మెలకువ నుండి నిద్రకు మీరు అలా చేయగలిగితే, అలా చేయగలిగితే గనుక మీరు మృత్యుంజయులైనట్టే. ఎందుకంటే మీకు మరణం ఉండదు. జయం భగం, యజామహే.